బ్రేకింగ్ న్యూస్ చూస్తున్న ఛత్తీస్గఢ్ లోని బీజాపూర్ లో పోలీసులపై ఎదురు కాల్పులు జరిపారు మావోయిస్టులు. జప్పే మార్కా కంకనార్ అడవుల్లో డిఆర్జీ మావోయిస్టుల మధ్య ఎదురు కాల్పులు జరుగుతున్నాయి. ఇద్దరు మావోయిస్టులు మృతి చెందినట్టు తెలుస్తోంది. ఘటనా స్థలం నుంచి భారీగా ఆయుధాలు స్వాధీనం చేసుకున్నారు అధికారులు. మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి సైదులు అందిస్తారు. సైదులు, ధనలక్ష్మి, ఛత్తీస్గఢ్ అటవీ ప్రాంతంలో నిత్యం పోలీసుల కూంబింగ్ మావోయిస్టులను మొత్తం ఏరివేసే లక్ష్యంగా కేంద్ర రాష్ట్ర బలగాలు పెద్ద ఎత్తున కూడా అటవీ ప్రాంతాన్ని జల్లెడ పడుతున్న కోసం నిన్ననే ఛత్తీస్గఢ్ బీజాపూర్ దంతేవాడ అటవీ ప్రాంత సమీపంలోనే జరిగిన కాల్పుల్లో 8 మంది మావోయిస్టులు మృత్యువాత పడిన ఘటన మరొక ముందుకే మళ్ళీ ఈ రోజు బీజాపూర్ లోనే జప్పే మార్క్ కంకనార్ అటవీ ప్రాంతంలో డిఆర్జీ మావోయిస్టుల మధ్య ఎదురు కాల్పులు చోటు చేసుకున్నాయి. అయితే పెద్ద ఎత్తున కూడా మావోయిస్టులు 10 నుంచి 15 మంది మావోయిస్టుల బృందం కంకనార్ అటవీ ప్రాంతంలో ఉన్నారన్న విషయం తెలుసుకున్న డిఆర్జీ పోలీసులు కూమింగ్ లో ఒకసారిగా ఎదురుపడడంతో పోలీసుల పైన మావోయిస్టులు ఎదురు కాల్పులు చోటు చేసుకున్నాయి. దీంట్లో ఇద్దరు మావోయిస్టులు మృతి చెందగా భారీ ఎత్తున కూడా పేలుడు సామాగ్రి, అదేవిధంగా ఆయుధాలు, వైర్లెస్ సెట్లను కూడా పూర్తి స్థాయిలో స్వాధీనం చేసుకున్నారు. ఇంకా మావోయిస్టులు ఎవరైతే మిగిలినటువంటి 15 మంది పైగా ఉన్నటువంటి బృందం ఏదైతే దాంట్లో ఇద్దరు చనిపోగా మిగిలినటువంటి 13 మంది కోసం అటవీ ప్రాంతం లోపలికి మావోయిస్టులను ఏరివేసే దిశగా అటు డిఆర్జీ ఎస్టీఎఫ్ బృందాలు లోపల చొచ్చుకొని పోతున్న పరిస్థితి ఉంది. కాల్పులు కొనసాగుతూనే ఉన్నాయి. మరికొంతమంది మృత్యువాత పడే అవకాశం కూడా తెలుస్తుంది. అదేవిధంగా జవాన్లకు సంబంధించి డిఆర్జీ జవాన్లకు సంబంధించి కూడా స్వల్ప గాయాలైనట్లుగా మనకు అందుతున్న సమాచారం అయితే ఉంది. మొత్తంగా చూసుకుంటే ఛత్తీస్గఢ్ అటవీ ప్రాంతాల్లో నిత్యం అటు మావోయిస్టులు జవాన్ల మధ్య ఎదురు కాల్పులు అనేది నిత్యం కొనసాగుతున్న పరిస్థితి ఉంది. ఏ క్షణం ప్రతి చోట అంటే ఛత్తీస్గఢ్ అటవీ రాష్ట్రం మొత్తం మీద అటు ఛత్తీస్గఢ్ కావచ్చు, ఒరిస్సా, మహారాష్ట్ర ఈ ప్రాంతాల బార్డర్, తెలంగాణ ఏఓబికి సంబంధించిన, ఆంధ్రాకి సంబంధించినటువంటి సరిహద్దు ప్రాంతాల్లో మాత్రం నిత్యం వేలాది మంది జవాన్లు కూంబింగ్ నిర్వహిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మొత్తం 2025 నాటికి మాత్రం మావోయిస్టు రహిత ప్రాంతంగా ఉండాలనే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం కావచ్చు, రాష్ట్ర ఇతర మొత్తంగా ఛత్తీస్గఢ్ కావచ్చు, మహారాష్ట్ర, ఒరిస్సాకి సంబంధించినటువంటి ప్రభుత్వాలు కూడా టార్గెట్ పెట్టుకుని ఆపరేషన్ కూంబింగ్ పేరుతో మాత్రం పూర్తి స్థాయిలో కూడా అటవీ ప్రాంతాల జల్లెడ పెడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఓకే, థ్యాంక్ యూ సైదులు.